నమస్కారం, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా వంగవీటి మోహన్ రంగా వర్ధంతి, నివాళులు అర్పించిన పలువురు కాపు సంఘం నాయకులు. సమస్యలు పరిష్కారం కోరుతూ బ్యాంకు ఉద్యోగుల సమ్మె, స్తంభించిన లావాదేవీలు. హిజ్రా బోనుదుర్గ అకృత్యాలను అరికట్టి తమకు రక్షణ కల్పించాలని అధికారులను కోరిన ట్రాన్స్జెండర్స్. మాజీ ఎమ్మెల్యే కాపు సంఘ నాయకులు వంగవీటి మోహన్ రంగా 30వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కొక్కిరాల సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, శ్రీకాంత్ కేబుల్ చైర్మన్ తోటకూర వెంకట్రావు, ఐనా భక్తిరావు ఘనశ్యాం, బెత్తం శెట్టి హరిబాబు, కుర్రప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. బీద బడుగు వర్గాల వారి అభ్యున్నతి కోసం రంగా చేసిన సేవలను ఈ సందర్భంగా నేతలు కొనియాడారు. కాపు జాతి ముద్దుబిడ్డ వంగవేటి మోహన్ రంగా గారు బడుగు బలహీన వర్గాలకి చేసిన సేవని మరిచిపోకుండా 30 సంవత్సరాలైనా ఈరోజు వరకు వర్ధంతి జరుపుకుంటూ ఈ కార్యక్రమాలు ప్రతి చోట, జిల్లాలో ప్రతి చోట, అన్ని స్టేట్లో ప్రతి చోట జరుగుతూ 30వ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వంగవేటి మోహన్ రంగా గారు మనకి చేసిన సేవలు ఇవన్నీ గుర్తుపెట్టుకొని జీవితాంతం కాపులందరూ కాపు జాతే కాకుండా యావత్ ప్రజానీకం రాష్ట్రంలోనూ ఉన్న ప్రతి ఒక్కరూ కాపులు ముద్దుబిడ్డగా ఆలోచిస్తూ రంగా గారి ఆశయాలను కొనసాగించాలని, రంగా ఆశయాలను మర్చిపోకుండా ఈరోజు వరకు కొనసాగిస్తున్నామని ఇకనూ ముందుకు సాగు. వంగవీటి మోహన్ రంగా అనే ఒక మహాశక్తిని కోల్పోయి 30 సంవత్సరాలు అవుతుంది. ఈ 30 సంవత్సరాల్లో కాపు జాతి కోసం అయితే ఏమి, దళితులు బడుగు వర్గాల కోసం ఒక పోరాట పటిమి ఉన్న నాయకుడిని కోల్పోయి ఈ రాష్ట్రం 30 సంవత్సరాలు అవుతుంది. మోహన్ రంగాని హతమార్చి అగ్రవర్ణాలు హతమార్చి ఆయన్ని కావాలని కుట్రతోటి నడిరాత్రిన విలవిలలాడికి ఆయన్ని చంపించారు. స్నేహ సంబంధాలతో పెంచుకొని ముందుకు పోతూ ఉంటారు. అట్లాంటి ఆయన ఒక మంచి ఒక వ్యక్తిని హతమార్చారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మన కొక్కిలగడ్డ సంజయరావు గారు నిర్వహించి ఆయన ఎంతో కష్టపడి చెబుతున్నాడు కాబట్టి ఆయనకు అందరూ చేదోడు వాదోడుగా. ఏ పేరు చెప్తే ఒక చైతన్యం అనిపిస్తూ ఉంటుందో అటువంటి మహానుభావుడు వంగవేటి మోహన్ రంగా చనిపోయిన రోజు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. 3 దశాబ్దాలు అయిపోయింది, ఇది 30వ వర్ధంతి. ఇప్పటికీ కూడా ఆయన్ని స్మరించుకుంటా ఉన్నారంటే అది చిన్న విషయం కానే కాదు. ఒక సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యవస్థకి బాగు చేసే క్రమంలో కొద్దిగా గట్టిగా మాడాల్సిన సందర్భం, గట్టిగా పోరాడాల్సిన సందర్భం వస్తే ఏమాత్రం వెనక్కి తగ్గలేనటువంటి మనస్తత్వం అయింది. అటువంటి మనస్తత్వమే ఆయన్ని ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఆయన చనిపోయి ఇంతమంది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాడంటే చాలా చాలా గొప్ప విషయం. ఆయన చూపించిన మార్గంలో పేదవాళ్ళ సంక్షేమం కోసం, కులాలకి మతాలకి అతీతంగా ఆయన చూపించిన మార్గంలో మనందరం పయనించడమే ఆయనకి మనందరం అర్పించేటువంటి నిజమైన నివాళులని చెప్పి నేను తెలియజేస్తూ, రంగా గారి అభిమానులుగా అందరం కూడా ఆయన చూపించినటువంటి మార్గంలో పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తామని చెప్పేసి అని ఈ సందర్భంగా మరోసారి అందరం ప్రతిజ్ఞ చేస్తూ ఆ మహానుభావుడికి నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి గడిస్తూ. స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారు కేవలం ఒక కాపు కులానికో, ఒక బలిజ కులానికో, ఒక తెలుగు కులానికో చెందిన వ్యక్తి కాదు. ఆయన ఒక మహాశక్తి. మరి బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం
సమస్యల పరిష్కారం కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఉద్యోగులు సమ్మె నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. యూనియన్ ప్రతినిధులు యు వేణుగోపాల్, వి రామచంద్రరావు, ఎం నరేంద్రబాబు, రాజేష్ ఖన్నా, పీకే రాజేశ్వరరావు, విజయ్ మోహన్, శోభన్ బాబు తదితరులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు పాల్గొంటున్నారు. ఈ 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు బ్యాంకింగ్ రంగం మీద ప్రభుత్వం చేస్తున్న విచ్ఛిన్నకర పద్ధతులకి వ్యతిరేకంగా ఈరోజు బ్యాంకులు సమ్మె చేస్తున్నారు. దీనికి మెర్జర్లకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నారు. బారుబాకీలు వసూలు చేయాలి. ఎవరైతే బ్యాంకుల్లో ఎన్పిఎలు ఉన్నారో, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో, వాటన్నింటినీ వసూలు చేసి ఈ రోజున బ్యాంకింగ్ రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత. ఎందుకు ఉపయోగం లేదు, మన ఐబీఏ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ మెర్జింగ్ వల్ల బ్యాంక్ ఎంపీఎల్ పెరిగిపోవడం తప్పితే కదా, పెరిగిపోవడం అంటే బ్యాంకు మన సెంట్రల్ గవర్నమెంట్ ఒకే బ్యాంక్ ఉంటారు, తక్కువ బ్యాంకులు ఉంటాయి. ఈ విధంగా మనకు ఉపయోగపడుతున్న ఆలోచన వాళ్ళు ఉన్నారు. ఈరోజు చూస్తే 75% ఆఫ్ ది ఎంపీఎస్ అన్ని బోను దుర్గ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, దుర్గ నుండి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని పలువురు హిజ్రాలు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని ట్రాన్స్ జెండర్స్ అందరం కలిసి ఒక తాటిపై ఉండి ముందుకు నడుద్దామని, స్వతంత్రంగా జీవిద్దామని చెప్పి బోను దుర్గ నమ్మించి మోసం చేసిందని హిజ్రాలు ఆరోపించారు. అధికారులు తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంధ్య, రాణి, అనుష, ప్రియాంక, వీణా, జెస్సీ, మధుశ్రీ, ఝాన్సీ, ఇందు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు ప్రియాంక. నేను ఒక ట్రాన్స్ జెండర్ని, అలాగే ట్రాన్స్ యాక్టివిస్ట్ని కూడా. గతంలో ఇదే ప్రెస్ క్లబ్లో రేష్మ అనే ఆమె నుంచి స్వేచ్ఛ కోసం మీకు అంతా మంచి చేస్తాను, స్వేచ్ఛగా ఉండండి, విడివిడిగా ఉండండి, మీకు మీ జీవితాలు మీరు స్వేచ్ఛగా బతకండి అని చెప్పి నమ్మించి మోసం చేసి బయటికి తీసుకొచ్చినటువంటి ఆ బోను దుర్గ ఈరోజు ఆమె ఆకృత్యాలకి అడ్డు లేకుండా పోయింది. ఆ రోజు ఎవరినైతే బయటికి స్వేచ్ఛ కోసం తీసుకొచ్చిందో ఆ వ్యక్తులే ఇక్కడ ఉన్నారు. గతంలో ఆ రేష్మ అనే ఆమె కూడా మాకు అసలు ఎటువంటి ఇది చేయలేదు. ఆమె ఇటువంటి హింస, టార్చర్ ఏది చేయలేదు. ఏది చేయకుండానే ఆమె మీద మీరందరూ ఎవరికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, స్వేచ్ఛగా బతకండి అని చెప్పి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఈరోజు అదే బోను దుర్గ బయటికి పంపించి డబ్బులు ఇవ్వలేదని చెప్పి కొట్టడము, తిట్టడము, ఏదన్నా ఆమె మాట విననప్పుడు ఇళ్ళ మీదకి తగాదలకు వెళ్ళటాలు, బట్టలన్నీ ఉప్పదీసి న్యూసెన్సులు చేయటాలు, రెడ్ హ్యాండెడ్గా బయట దొరికిన వాళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ చుట్టూ పెట్టినప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పటాలు ఇదంతా చేస్తుంది. షాపుల దగ్గర ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు, ఇంతకుముందు మా వాళ్ళు వెళ్ళినప్పుడు ఏదో దాతలు ఇచ్చినంతతో తీసుకొని రావటం జరుగుతుంది. ఆ ఇచ్చింది మొత్తం అమౌంట్ కూడా మీరుగా అందరూ ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ పంచుకోవడం జరిగింది. ఆమె షాపుల దగ్గరికి వచ్చిన మనీలో వాటా నాకు కావాలని చెప్పి అనటము, ఆ వాటా ఇవ్వలేదని చెప్పి ఇవ్వమానన్నందుకు తిట్టడము, కొట్టడము, ఆమెకి ఇచ్చేదే కాక ఆమెతో ఉన్నటువంటి ఆ మిగతా వాళ్ళకు కూడా వాటాలు ఇవ్వమని చెప్పటము, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని అడిగిన వాళ్ళ మీద దాడి చేయటము జరుగుతుంది. ఇవన్నీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. స్వేచ్ఛగా ఉండాలి అని చెప్పి బతుకుతున్నప్పుడు ఈ సమాజంలో మేము కూడా మనుషులమే, మాకు కూడా స్వేచ్ఛ ఉంటుంది. ఆమె అధికారం ఎందుకు ప్రదర్శిస్తుంది, మా మీద ఎందుకు అధికారం ప్రదర్శిస్తుంది? మా ఇళ్ళకి ఎవరు రాకూడదంట, మేము మా ఇంటికి ఎవరు రాకూడదంట. నా దగ్గర కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. ఆమె నిన్న ఈ విషయాలన్నీ రెండు వర్గాలుగా ఉన్నాయి, గొడవలు జరుగుతున్నాయి మాట్లాడటానికని సంతపేటలో బలరాం గారింటి పక్కన మా ఆఫీస్ ఉంది, అక్కడికి మాట్లాడటానికి పిలిపించినప్పుడు ఆ చెప్పే మాటలు కూడా వినకుండా దాడికి పాల్పడ్డారు ఆమెతో ఉన్నటువంటి మిగతా కమ్యూనిటీ వాళ్ళు. వీళ్ళందరూ కూడా దాళ్లకు పాల్పడ్డారు.
సంతపేటలో బలరాం గారి ఇంటి ఇంటి ముందే రోడ్డు మీద. ఆ దాడిలో జెస్సీ అనే అమ్మాయికి చేతికి దెబ్బ తగిలింది. సో ఇలాంటి అఘాయిత్యాలకి ఆమె పాల్పడుతుంది కాబట్టి మేము ఈరోజు నుండి ఆమె మాకు నాయకురాలు, నేను ఒక నాయకిని అని చెప్పి ఇన్ని రోజులు ఒక ముసుగులో సమాజంలోకి తిరిగింది. ఆమె నిజంగా ఎవ్వరికి, మాకున్నటువంటి ఎవ్వరి కమ్యూనిటీ వాళ్ళకు కూడా ఆమె నాయకురాలు కాదు. ఆమె నాయకురాలు నేను ముందున్నాను అని చెప్పి నమ్మించి సమాజానికి అలా పరిచయం అయింది తప్ప నిజంగా మాలో మాకున్నటువంటి ఎవరికి కూడా ఆమె నాయకురాలు కాదు. మమ్మల్ని బాగా నమ్మించి మంచితనంగా ఉండి ఇట్లా అట్లా మంచితనంగా కొన్నాళ్ళు జరిగింది. కొన్నాళ్ళు జరగడం తర్వాత రౌడీజం స్టార్ట్ చేసిందండి. ఒక పెళ్ళిళ్ళైన మగవాళ్ళని తెచ్చి ఇగ్గులు పెట్టి బజార్లు అడిగిస్తుందండి. ఇదేంది వర్ణ ఇట్లా అడిగి దుర్గా, ఇదేంది దుర్గా ఇలా అడిగిస్తున్నావు, మగవాళ్ళని తెచ్చి విగ్గులు పెట్టి అడిగిస్తున్నావు ఏంది అంటే, అంతే నా ఇష్టం, నేను అడిగిస్తాను, నా రాజ్యం, నాది ఒంగోలు, మీరు వెళ్ళిపోవాలి ఒంగోలు నుంచి, అడిగే హరకత మీకు లేదు అని బెదిరించడం జరిగింది. ఇట్లా బెదిరిస్తున్నావు ఏంది, మంచితనం తీసుకొని వచ్చావు, ఇలా చేస్తున్నావు ఎందుకు అని అడిగితే, నా ఇష్టం, నేను తీసుకొచ్చినప్పుడు నా మాట మీరు వినాలి, నేను చెప్పినట్టు మీరు చెయ్యాలి, వినకపోతే కర్రలు తీసుకొని పైకి రావడాలు, ఇళ్ళ పైకి వచ్చి కొట్టడాలు, గుడ్లు పిలుచుకొని తిరగడాలు. ఆ ఇంటి దగ్గర ఉండి సిగరెట్లు మందులు తాగుతా మేము ఇచ్చిన డబ్బులతో ఆమె జలసాలు చేసుకునిద్ది, ఫంక్షన్లు. సంవత్సరం క్రితం ఇలాంటి ఏమీ లేవు మా కాలనీలో. ఆమె వచ్చి 1 ఇయర్ అవుతుంది కాలనీకి. వచ్చిన కాడ నుంచి ఇల్లు కొనింది, ఇల్లు కట్టింది, ఇంట్లో చేరింది, గ్రాండ్కి ఫంక్షన్ చేసుకునింది. మేము డబ్బులు ఒక్కొక్కళ్ళు 10,000, 11,000, 20,000 అట్లా ఇచ్చారు, ఒక్కొక్కళ్ళు ఇచ్చారు. ఆ ఇచ్చిన వాళ్ళు బాధపడుతున్నారు చాలామంది. ఇద్దరినైతే బ్లేడ్లు నోట్లో పెట్టుకొని వచ్చి రోకలు పడేసుకుని తిప్పి తిప్పి కాలి మొత్తం కొట్టింది. ఇట్లాంటి అన్నీ చేస్తుంది కాబట్టి ఆమెను మాత్రం చాలా వరకు ఖండించాలి. హెచ్ఆర్ పాలసీని వెంటనే రిలీజ్ చేయాలని, గ్రాట్యుటీని 5 లక్షలకు పెంచాలని, 2014 నుండి పాలసీని వర్తింపు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే దామచల జనార్దన్కు పిఎస్ఎస్ ఉద్యోగులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఆర్ దిలీప్ కుమార్, పి హనుమంతరావు, వి మనోజ్, రామాంజిరెడ్డి, ఈశ్వర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము హెచ్ఆర్ పాలసీ జీవో విడుదల కోసం 10 డిసెంబర్ 2017 నుండి నిర్వాధిక సమ్మెను కొనసాగిస్తూ ఉన్నాం. నిర్వాధిక సమ్మెలో భాగంగా ఈరోజు 10వ రోజు సమ్మెలో భాగంగా మా
ఒంగోలు ఎమ్మెల్యే గారైనటువంటి దామచల్ల జనార్దన్ గారికి మా యొక్క వినతి పత్రాన్ని అందించడం జరిగింది. ఆయన మా యొక్క సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడం జరిగింది. అదేవిధంగా వారం రోజుల్లో సీఎం గారిని కలిసి మా యొక్క సమస్యల్ని సీఎం గారికి వివరిస్తానని చెప్పి ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. మా డిమాండ్లను పరిశీలించినట్లయితే హెచ్ఆర్ పాలసీ జీవోని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. 2014 నుండి వేతన సవరణ అమలు చేయాలని కోరుతా ఉన్నాం. సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కావాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. సంఘాల్లో పనిచేసే ఉద్యోగులకు గ్రాడ్యుటీ కనీసం 5 లక్షలు పెంచాలని కోరుతున్నాం. అదేవిధంగా సంఘాల్లో పనిచేసే ఉద్యోగుల పదవి విరమణ వయసు 60 సంవత్సరాలకి పెంచాలి అని చెప్పి కోరుతూ ఉన్నాము. మా యొక్క ఈ సమస్యలన్నీ కూడా జనార్దన్ గారు సానుభూతితోటి పరిశీలించి సీఎం గారికి వివరించి న్యాయం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. సమస్యల్ని తక్షణమే పరిష్కరించి మమ్మల్ని సమ్మె నుంచి విరమించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మేము మా యొక్క సమస్యల మీద గత 10 రోజుల నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నాము. మేము అడిగింది కూడా చిన్న చిన్న సమస్యలు అడిగాము. మాకు హెచ్ఆర్ పాలసీ, కనీస భద్రత, సాధారణమైన డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళకి వర్తించే విధంగా కూడా మాకు వర్తించడం లేదు. దీని పట్ల గవర్నమెంట్ వారు కూడా ఇప్పటిదాకా ఎలాంటిగా స్పందించడం లేదు. మేము ప్రజాప్రతినిధులకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అనేక సంఘాలు కూడా మాకు మద్దతు తెలిపాయి. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుపోతే మేము అమర దీక్ష కూడా సిద్ధంగా అవుతామని, మా మీద సానుకూలంగా గవర్నమెంట్ స్పందించి మా యొక్క డిమాండ్స్ను అంగీకరించి మా యొక్క ఉన్నత భవిష్యత్తుకి దారి తీయాలని మేము కోరుతున్నాం. మేము గత 10 రోజుల నుంచి నిరవధిక సమ్మెలో భాగంగా ఇవాళ 10వ రోజు మన ఒంగోలు ఎమ్మెల్యే గారైన దామచల్ల జనార్దన్ గారిని కలవడం జరిగింది. వాళ్ళు మా సమస్యల పక్క సానుకూలంగా స్పందించారు. 2 డేస్లో ముఖ్యమంత్రి గారిని కలిసి మా సమస్యలు వివరించి మీకు న్యాయం చేస్తామని కోరారు. మేము జనవరి 3 నుంచి రిలే నిరాహార దీక్షలు విజయవాడలో అప్పటికీ మా సమస్య పరిష్కారం కాకపోతే జనవరి 7 నుంచి ఆమర నిరాహార దీక్షలకు ఉండడానికి అందరం సిద్ధంగా ఉన్నాము. అందుకని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ఈ కార్యాచరణ ప్రకటించాము. మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని గవర్నమెంట్ వారిని కోరుతున్నాం. సమస్యలు పరిష్కరించాలని వెలుగు ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఉద్యోగ సంఘ నాయకులు జి అశోక్ బాబు, బి నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. గత 22 రోజుల నుంచి కూడా మేము ఈ రిలే నిరాహార దీక్షల్ని మేము కంటిన్యూ చేస్తుంటున్నాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మా పట్ల మొండి వైఖరిని ప్రదర్శిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మేము వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి అనేది లేదు. కారణం ఏంటంటే 2014 సంవత్సరంలో గంగారెడ్డిగూడెంలో సీఎం గారి హోదాలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క డిమాండ్ ఏదైతే ఉందో రెగ్యులరైజేషన్ చేస్తామనేటువంటి ఏదైతే ఉందో, అంతేకాదు అంతకుముందు హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ సమయంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి మొత్తాన్ని కూడా రెగ్యులర్ చేస్తారనేటువంటి ఆ పరిస్థితులు ఏదైతే ఉందో వాటినే మేము ఇప్పుడు అడుగుతున్నాం. కానీ మేమేమి కొత్తగా అడగటం లేదు. మినిస్టర్ గారు కానీ మా సీఈఓ గారు కానీ మా వల్ల మీరు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంటున్నాం. భారతీయ ఓట్ సమాజ్ సేవా సంఘ ప్రధాన కార్యదర్శిగా తన్నీరు ఆంజనేయులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనార్దన్ ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. రాజధాని ప్రాంతంలో 10 ఎకరాల స్థలం కేటాయించి కమ్యూనిటీ భవనం మరియు ఆశ్రమ పాఠశాలను నిర్మించాలని 2019 సార్వత్రిక ఎన్నికల్లో వడ్డెరలకు 2 MLC సీట్లు కేటాయించాలని, తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భారతీయ ఓట్ సమాజ్ సేవా సంఘం ప్రతినిధి వెంకటేష్ మౌర్య, వడ్డెరల VJAC చైర్మన్ వేముల సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వడ్డెర స్టేట్ కమిటీ మేము ఏర్పాటు చేసింది, మీటింగ్ ఉండింది. ఆ మీటింగ్లో మేము డిసైడ్ చేశాము ఆంధ్రప్రదేశ్లో వడ్డేర కమ్యూనిటీని ఎస్టీల్లో చేర్పించాలి. ప్రభుత్వము దాన్ని అసెంబ్లీలో పెట్టి డిసైడ్ చేసి
భారత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాలి ఎస్టీల్లో చేర్పించడానికి. మా కమ్యూనిటీ ఎస్టీల్లో చేరితే మా బిడ్డలు ఎడ్యుకేషన్కి అనుకూలమవుతుంది. తర్వాత మా వడ్డేరే కమ్యూనిటీ ఏదైతే మైనింగ్ పనిచేసుకొస్తున్నారు ఆ మైనింగ్ పనిలో ఇప్పటి రోజుల్లో పొలుపు పడి ఉండేట్లా ఫైనాన్సర్స్ వచ్చి మాకు ఇక్కడ పని కూడా లేబర్ పని కూడా దొరుకుతుండలేదు. దానివల్ల అట్లీస్ట్ 30% రిజర్వేషన్ మైనింగ్లో మా వడ్డేర కమ్యూనిటీకి ఇవ్వాలి. మా వడ్డేర కమ్యూనిటీకి కనిష్టము 2 MLCలు చేయాలి. దేశ రాష్ట్ర రాజధాని అమరావతిలో మా బిడ్డల ఎడ్యుకేషన్ కోసము హాస్టల్ స్కూలు స్టార్ట్ చేయడానికోసము 10 ఎకరాలు జమీన్ ఇవ్వాలి, 10 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి. ఈ అన్ని డిమాండ్లతో ఫిబ్రవరిలో తర్వాత మా వడ్డేర కమ్యూనిటీలో ఏదైతే జనాలు కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి వయసు అయిన తర్వాత వాళ్ళు బతకడానికి కష్టమవుతుంది. వాళ్ళ జీవనోపాయం కోసము 50 ఏళ్ళు ఎవరికి వయసు అయింది వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి. ఈ అన్ని డిమాండ్లతో ఫిబ్రవరిలో అమరావతిలో 1 లక్ష మంది సమావేశం పెట్టి ఆ సమావేశంకి మాన్య ముఖ్యమంత్రి గారిని పిలిచి మా డిమాండ్లన్నీ పూరించడానికి సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము వినంతి చేస్తూ మా కమ్యూనిటీకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి వచ్చే ఎన్నికల్లో మేము కూడా సపోర్ట్ చేస్తాము. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మా కమ్యూనిటీకి ఒక MP టికెట్ ఇవ్వాలి. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో మా కమ్యూనిటీకి 5 MLA టికెట్ ఇవ్వాలి. ఇప్పుడు 2 MLCలు కూడా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ పెట్టాము మా కమ్యూనిటీ తరపున. ఇంకా ఏదైతే జాతీయ అధ్యక్షులు వారు చెప్పారో అదేవిధంగా ఎస్టీలో త్వరితగతిన చేర్పించడం ఒకటి, 50 సంవత్సరాలకే జాతీయ బిడ్డలకు పెన్షన్ సౌకర్యాన్ని కల్పించడం, అదేవిధంగా ఎడ్యుకేషన్లో పూర్గా ఉన్నటువంటి మా జాతికి ఆశ్రమ పాఠశాలల ద్వారా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా కార్పొరేట్ స్థాయిలో విద్యనందించడం, మరి రాజధాని ప్రాంతంలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించి సామాజిక భవనాన్ని అదేవిధంగా పాఠశాలను కూడా నిర్మించి మా పిల్లలకు ఎడ్యుకేషన్ అందించాలనేటటువంటి ప్రధానమైన డిమాండ్తో, అదేవిధంగా రేపు ఫిబ్రవరిలో జరిగేటటువంటి 2 MLC ఎలక్షన్స్లో కూడా 2 సీట్లు వడ్డేర సామాజిక వర్గానికి కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి రిప్రజెంటేషన్ అందించాలని చెప్పేసి వారిని కూడా కోరడం జరిగింది. మన జాతీయ అధ్యక్షులు వెంకటేష్ మౌర్య గారి ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ కమిటీని నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ కొత్త కమిటీని ఈరోజున మన స్థానిక ఎమ్మెల్యే గారు అదేవిధంగా ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి దామచల జనార్దరావు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం మాకు రాజకీయ రిజర్వేషన్ వడ్డేళ్ళకి రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ముఖ్య ఉద్దేశం. మాకైతే ఏ రాజకీయ పార్టీ అయితే మాకు వడ్డేళ్ళకి సహకరిస్తుందో వాళ్ళకి మేము ఎన్నుదండుగా ఉండి ఆ పార్టీని మేము రాజకీయంగా పదవులకు తీసుకురావడానికి మేము ముందుంటామని చెప్పి కూడా మా జాతీయ అధ్యక్షులు విన్నవించడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో మాకు నామినేట్ పోస్టులు అయితేనేమి MPలు MLAలు MLC అయితే ఏ దేంటైనా సరే మాకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తారో ఏ పార్టీ అయితే మాకు కల్పిస్తుందో ఆ పార్టీకి రాబోయే ఎన్నికల్లో మేము అండగా ఉండి ఆ పార్టీని మేము అధికారంలో తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి. వలవలికొండ యూత్ మామిడిపాలెం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మామిడిపాలెం గ్రామ పెద్దలు జడ ఆదాము పూనూరి రామారావు, తాటిపర్తి చిరంజీవి, 5 పోగుల రాజశిఖామణి, ఇండ్ల రాంబాబు, జడ బెంజి తాటిపర్తి బుజ్జి, మాగులారి యేసుబాబు, కోడూరి ఆదాము, చుడి బాబురావు, అద్దంకి పాపారావు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. పాస్టర్ రాజ్ కుమార్, హిమకాంత్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఆ ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగుతుంది. క్రీస్తు ప్రభు వారు పుట్టాడని మనం సంతోషించి లోకానుసారంగా జీవించడం కంటే కూడా ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో సంతోషం. అందుకే అక్కడ దూత చెప్పింది,
పరలోకంలోకి భూమి మీదకి సమాధానం ఆయనకి ఇష్టమైన మనుషులకి అని చెప్పింది. కాబట్టి క్రీస్తు అందు ప్రియమైన వారలారా, దేవుని లేఖనాల్లో మనం గమనించి చూచినట్లయితే ఈనాడు క్రిస్మస్ అని అనేకమైన లోకాచారాలతోనూ భౌతికమైన ఇహపరమైన చింతనలతో ఉంటున్నారు, కానీ దేవుని యొక్క లేఖనాల్ని మనం గమనించి చూచినట్లయితే 2000 సంవత్సరాలకు పూర్వమే జ్ఞానులు గొల్లలు ఎలాగను మనకు ఈ విషయాన్ని తెలియపరచాడో చూడండి. క్రీస్తు నందు ప్రియమైన వారలారా, అనేక మంది ఈ రోజుల్లో స్టార్స్ కడుతున్నారు. స్టార్ ఎందుకు కడతారో తెలుసా? దేవుని లేఖనాల్లో మనకు చెప్పబడిన మాటల్ని మనం గమనించి చూచినట్లయితే ఆ స్టార్ నుంచి కూడా ఒక గొప్ప సందేశం మనకు ఇవ్వబడి ఉంది. ఒకసారి మనం గమనించి చూద్దాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలోని విషయాన్ని మనం గమనించి చూసినట్లయితే ఆ స్టార్ కట్టేటప్పుడు ఈ లేఖన భాగాన్ని మీరు తప్పనిసరిగా గుర్తు తెచ్చుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఆ బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుతురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. మామిడిపాలెం క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్లో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ కంకణాల భానుప్రసాద్, సెక్రటరీ గంటనపల్లి శాంతకుమార్, ట్రెజరర్ చప్పడి సోమశేఖర్, సంఘ పెద్దలు వెన్నముద్దల స్వరూప్ కుమార్, రావి ఆనంద్ బాబు, కొప్పూలు అశోక్ కుమార్, కొమ్మాలపోటి రవి, కంకణాల చంద్రశేఖర్, యనమల చెన్నయ్య, ఐనంపుడి శ్యాంబాబు, వెన్నముద్దల పాల్దాస్, రవి తదితరులు పాల్గొన్నారు. చిన్నారులు అలరించిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. పర్వదినం జరుపుకుంటుండగా ఇది ఈ ఫంక్షన్ అనేటువంటిది క్రిస్టియన్ అసోసియేషన్ మామిడిపాలెం వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. నిజమైనటువంటి క్రిస్మస్ మనకి ఎప్పుడు జరుగుతున్నాయి అంటే క్రీస్తును మన హృదయంలో ఉంచి మనం ఆహ్వానించి ఆయన మన లోకరక్షకుడుగా మనము అంగీకరించినప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్ అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. అందుకని మరి ఒక్కసారిగా మీ ప్రజలందరికీ ఇక్కడ గ్రామస్తులందరికీ మామిడిపాలెం గ్రామ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రీస్తు మన జీవితంలో చీకటిని పారదోలి వెలుతురు నింపటమే క్రిస్మస్ అని నా హృదయపూర్వకంగా అనుకుంటున్నాను. మరి ఒకసారిగా మామిడిపాలెం గ్రామ ప్రజలకి ప్రజలందరికీ మామిడిపాలెం గ్రామస్తులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఇలాగే క్రిస్మస్ కార్యక్రమాలను ఘనంగా జరుపుతూ ఉన్నాము. ఈ సంవత్సరం కూడా మరి ఈ గ్రామస్తుల యొక్క కోరిక మీద, అలాగే కమిటీ యొక్క కోరిక మీద మరి క్రిస్టియన్ అసోసియేషన్ మామిడిపాలెం తరఫున ఈరోజు కూడా మంచి కార్యక్రమాలని ఏర్పాటు చేసి పిల్లలకు క్రీడలు, అలాగే పక్కలకి నాటకలు, అలాగే మరి మంచి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ విధానాన్ని మరి ప్రతి సంవత్సరం కూడా అందరూ
మంచి సమరయుడు సండే స్కూల్ ఆధ్వర్యంలో చిన్నపిల్లల క్రిస్మస్ సెలబ్రేషన్స్ మామిడిపాలెంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెర్మియా బొమ్మతో చేసిన మిమిక్రీ కార్యక్రమం ఆకట్టుకుంది. చిన్నపిల్లలు క్రీస్తు జననం గురించి నాటక ప్రదర్శన ద్వారా వీక్షకులకు తెలియపరిచారు. జోసఫ్ అని వచ్చి చిన్న ప్రార్థన ముందుకెళ్దాం. చరణ్ బాయ్ బాయ్ డేవిడ్ బాయ్ బాయ్. మంచి సమరయుడు సండే స్కూల్ ఆపరేట్ చేసిన ప్రమాదేవ వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కొంచెం చిన్నప్పటి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు వాతావరణం మీ ఆధ్వర్యం ఉంచినట్టు ఆచరిస్తున్నాం. ఇప్పుడు స్టేజ్ అంతా మీరు సహాయం చేస్తారు. సాంగ్స్ ఉన్నట్టు వదనాలు ప్రమాదేవ తండ్రి పాపర్ షోలో మీరు కృప చూపించారు. అటు పెట్టి వల్ల ఆచరిస్తున్నాం. మీరు సమయాన్ని దీవెని కారణం ఉంచండి. ప్రతి ఒక్కరు ప్రమాదేవ మీ యొక్క దివ్యమైన వాక్యాన్ని హృదయాల్లో ఉంచుకుంటూ సహాయం చేయండి. న్యూస్ దానికి కూర్చోం న్యూస్ పని మీద వచ్చి వేరుకోవడం చూసి ఆగాం. ఈరోజు నీయే కదండి పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాపమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానరాదు. ఇదిగో ప్రభుదాస్ నేను ఆమెని రహస్యంగా విడనాడుతాను. ఆయనే రక్షించును గనుక పుట్టబోవు శిశువుకు యేసు అని పేరు పెట్టుదు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును. ఆయనకు ఇమానుయేల్ అని పేరు పెట్టుదు అని ప్రభువు ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా వంగవీటి మోహన్ రంగా వర్ధంతి, నివాళులు అర్పించిన పలువురు కాపు సంఘం నాయకులు. సమస్యలు పరిష్కారం కోరుతూ బ్యాంకు ఉద్యోగుల సమ్మె, స్తంభించిన లావాదేవీలు. హిజ్రా బోరుదుర్గ అకృత్యాలను అరికట్టి తమకు రక్షణ కల్పించాలని అధికారులను కోరిన ట్రాన్స్జెండర్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.